దేవుని చిత్తము అంటే ఏమిటి? కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు త్వరగా మీతో పంచుకుంటాను. మొదటి దశలోనిక 4:3, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. వాట్ ఈస్ గాడ్స్ విల్? దేవుని చిత్తం అంటే ఏమిటి? మనం పరిశుద్ధముగా జీవించటం దేవుని చిత్తం. పరిశుద్ధతను పాడు చేసే దేన్ని కూడా మన దరిదాపులకు రాకుండా జాగ్రత్త పడడం దేవుని చిత్తం. అబద్ధము దేవుని చిత్తం కాదు, అన్యాయం దేవుని చిత్తం కాదు, అక్రమం దేవుని చిత్తం కాదు, అపవిత్రత దేవుని చిత్తం కాదు, తప్పు చేయడం దేవుని చిత్తం కాదు, పాపము చేయడం దేవుని చిత్తం కాదు, పాపంలో పడడం దేవుని చిత్తం కాదు, పాపానికి లోబడ్డం దేవుని చిత్తం కాదు, శోధనలో పడిపోవడం దేవుని చిత్తం కాదు. దెన్ వాట్ ఈస్ గాడ్స్ విల్? లివింగ్ ఏ హోలీ లైఫ్, రన్నింగ్ అవే ఫ్రమ్ సిన్ఫుల్ ప్రాక్టీసెస్ ఈస్ గాడ్స్ విల్. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. ఒకసారి ఆలోచించండి, మనం తెలిసి చేస్తున్న తప్పులేమిటి? నువ్వు తెలిసి చేస్తున్న పొరపాటు ఏమిటి? నువ్వు తెలిసి చేస్తున్న పాపం ఏమిటి? అది మొదటిగా జయించో, అది దేవుని చిత్తం. నీకు తెలిసి చేస్తున్న తప్పులు ఏమిటో నీకు బాగా తెలుసు, వాటిని నువ్వు జయించాలి, వాటిని నీవు త్యజించాలి, అది దేవుని చిత్తం. పాపంలో పడడం దేవుని చిత్తం కాదు, పాపాన్ని ఎదిరించటం, పాపాన్ని జయించటం దేవుని చిత్తం. జారత్వము నుండి దూరముగా అంటే ఎంత దూరంగా ఉండగలవో అంత దూరంగా ఉండ. జారత్వం అంటే అర్థం ఏమిటి? ఈరోజు అబ్బాయిలు అమ్మాయిలు అధికముగా పడిపోతుంది జారత్వంలో. అనగా వివాహమైన తరువాత శారీరకంగా కలవడము అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధి. కానీ వివాహం కాక మునిపే అబ్బాయి అమ్మాయి శారీరకంగా కలవడము అనేది పాపం. ఈరోజు చాలామంది అమ్మాయిలు చాలామంది అబ్బాయిలు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. వివాహానికి ముందు కొంతమంది వివాహం అయిన తరువాత తమ శరీరాలను బహుగా అపవిత్రపరుచుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, అటువంటి జీవితానికి మీరు దూరముగా ఉండాలి. అమ్మ చెల్లెళ్ళో, మీ శరీరాన్ని పాడు చేసేటటువంటి ఆ దుర్మార్గులకు దూరంగా ఉండాలి. తమ్ముళ్ళో, మీ శరీరాన్ని అపవిత్రపరిచేటటువంటి సమయాలకు, మీ శరీరాన్ని అపవిత్రపరిచే స్థలాలకు, మీ శరీరాలను అపవిత్రపరిచేటటువంటి అమ్మాయిలకు దూరంగా ఉండాలి. దేవుని చిత్తం అది. సో నా జీవితంలో దేవుని చిత్తం జరగాలి అంటే అర్థం తెలుసా, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, అది దేవుని చిత్తం. తిమోతికి రాసిన 2:4 చదువుతున్నాను. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు అంటే కోరుతున్నాడు. ఆయన కోరికే ఆయన చిత్తం, ఆయన ఇష్టమే ఆయన చిత్తం. దేవుడు కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు? మనం అంతా కూడా రక్షించబడాలి. రక్షించబడాలి అంటే ఏం చేయాలి? అసలు రక్షణ అంటే ఏమిటి? చాలామందికి తెలియదు. చాలా సందర్భాల్లో నా దగ్గరకు వచ్చి, అయ్యా మేము రక్షణ పుచ్చుకోవాలనుకుంటున్నాము అంటారు. అప్పుడు నేను అంటాను, రక్షణ పుచ్చుకోవడం అంటే అర్థం ఏమిటి? అదేనయ్యా బాప్తిజం పుచ్చుకోవాలని ఆశపడుతున్నాము. చాలామంది అనుకుంటారు బాప్తిజం తీసుకోవడము అంటే రక్షించబడడం, రక్షించబడము అంటే బాప్తిజం తీసుకోవడం. కాదండి, ఒక వ్యక్తి తన పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడి
తాను పశ్చాత్తాప పడ్డం వల్ల దేవుడు అతన్ని క్షమిస్తే, క్షమించబడిన వ్యక్తి దేవుడు విధించే శిక్ష నుండి, అనగా తాను చేసిన పాపములకు శిక్ష రాబోతుంది, ఆ శిక్ష ఇహమందును మనం మరణించిన తర్వాత కూడా ఉంది, ఇహమందు మనం శిక్షించబడతాం, ఆ తరువాత క్షమించబడని వాళ్ళు మరణించిన తర్వాత కూడా శిక్షించబడతారు. కాబట్టి మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం చేసిన పాపము నిమిత్తము శిక్షించబడకుండా ఉండాలి అంటే రక్షించబడాలి, అంటే శిక్ష నుండి తప్పించబడాలి. నువ్వు ఎవరివైనా సరే సహోదరా, నువ్వు ఎవరివైనా సరే నువ్వు చేసిన తప్పులను బట్టి నీకు శిక్ష ఉంది. ఆ శిక్ష నుండి తప్పించబడే మార్గము ఉంది. ఆ మార్గమే ప్రభువు యేసుక్రీస్తు ప్రసాదించు పాప క్షమాపణ. ఇప్పుడు నేను క్షమించబడాలంటే ఏం చేయాలి? నరక శిక్ష నుండి తప్పించబడాలి అంటే నేను క్షమించబడాలి. నేను క్షమించబడాలి అంటే ఏం చేయాలి? క్షమాపణ కోరాలి, అనగా పశ్చాత్తాపడాలి. రైట్. నా ప్రశ్న, మీరు ఎంతమంది పశ్చాత్తాప పడ్డారో, మీరు చేసిన పాపముల నిమిత్తము ఎంతమంది పశ్చాత్తాప పడ్డారో ఒకసారి చే చూపిస్తారా? ఎస్. రైట్ ఫ్రెండ్స్, నా ప్రశ్న, ఎందుకు ప్రతిరోజు మీరు స్నానం చేస్తున్నారు? మీరు ఏమైనా మురికిలో దొరులుతున్నారా? దుమ్ములో ఏమైనా పడుకుంటున్నారా? మోరీలో ఏమైనా జారి పడుతున్నారా? మీరు ఎందుకని ప్రతిరోజు స్నానం చేస్తున్నారు? దుమ్ములో మీరు దొరలటం లేదు, మురికిలో మీరు పడుకోవటం లేదు, రోడ్ల మీద కూడా మీరు దొరలటం లేదు, మరి ఎందుకు స్నానం చేస్తున్నారు? దయచేసి వినండి, మనం డైరెక్ట్గా వెళ్ళి మురికి గుంటలో పడకపోయినా, రోడ్డు మీద మనం దొరలకపోయినా, దుమ్ములో మనం కూర్చోకపోయినా, మనకు తెలియకుండానే మన చుట్టూ కాలుష్యం అనేది ఉంది. మన చుట్టూ ఉన్న వాతావరణంలోనే కాలుష్యం ఉంది. మీరు ఎయిర్ కండిషన్ రూమ్లో ఉన్నా సరే సాయంత్రం అయ్యేసరికి మీ చెయ్యి ఇలాగ 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 ఇలా కాసేపు పిల్లల్లా రండి ఏవై చెప్పండి, ఉండలు వస్తాయా రావా? స్లోగా ఉండలు ఫామ్ అవుతాయి, అవునా? ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ఉండలు? జాగ్రత్తగా ఇలా ఇలా రండి, స్లోగా చూసుకుని దుమ్ము ఆ ఉండలు కింద పడుతూ ఉంటాయి. అంత మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఎయిర్ కండిషన్ రూమ్లో ఉన్నారుగా, మరి అంత మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? దయచేసి గమనించండి, మనకు తెలియకుండానే మన చుట్టూ కాలుష్యం ఉంది. అలాగే ఆత్మీయ జీవితంలో మనకు తెలియకుండానే ఈ లోకంలో మాలిన్యము మనకు అంటుకుంటూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? ప్రతిరోజు మీరు ఎలా స్నానం చేస్తున్నారో అలాగే ప్రతిరోజు ప్రభు సన్నిధిలో మోకరించి దేవుని వాక్యము ద్వారా మనల్ని మనం ఉదక స్నానము చేసుకోవాలి. చేతులు కడుగుతారా? భోంచేసే ముందు చేతులు కడుగుతారా? కడుగుతారు. లేదండి, మాకు ఒకే ఒక అలవాటు ఏమిటి, భోంచేసిన తర్వాతే కడుగుతాం, ఆ భోంచేయకముందు కడగం. సాధారణంగా భోంచేయకముందు చేతులు కడుగుతాం, భోంచేసిన తర్వాత చేతులు కడుగుతాం. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, మీరు చేతులు నీళ్లతో కడిగినప్పుడు చేతులు శుభ్రమవుతున్నాయా లేదా? శుభ్రమవుతున్నాయి. అలా ఎలా శుభ్రం చేస్తుంది ఆ నీరు? తెలియదు. ఒకటి మాత్రం వాస్తవం, నీళ్లతో నా చేతులు కడుక్కుంటే నా చేతులు శుభ్రమవుతున్నాయి, అది మాత్రం తెలుసు. కానీ నీళ్లు ఏ విధంగా నా చేతుల్ని శుభ్రం చేస్తుంది తెలియదు. బర్రె పచ్చని గడ్డి మేస్తుంది, పచ్చని గడ్డి మేసేటటువంటి బర్రె పచ్చని పాలిస్తుంది. ఫ్రెండ్స్, పచ్చని గడ్డి మేసేటటువంటి గేదె లేక బర్రె తెల్లని పాలిస్తుంది. అర్థం కావట్లా నాకు? ఏమర్థం కావట్లా? మేసేదేమో పచ్చని గడ్డి, ఇచ్చేదేమో తెల్లని పాలు. పచ్చగడ్డి మేస్తే తెల్లపాలు ఎలా ఇస్తుంది తెలియదు. చేతులు నీళ్ళతో కడుక్కుంటే శుభ్రమైన అవుతుంది తెలియదు. ఈ వాక్యము చదివితే నీ హృదయం ఎలా పరిశుద్ధమవుతుంది తెలియదు, కానీ పరిశుద్ధపరచబడుతుంది. ఈ వాక్యము నిన్ను ఉదక స్నానము చేయిస్తుంది. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
27వ వచనము. అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను మూడతైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొన వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. వాక్యముతో స్నానము చేయించి, స్నానం ఎందుకు చేస్తాం? శుభ్రం కావడానికి. వాక్యం ఏం చేస్తుంది? మనను శుభ్రపరుస్తుంది. కాబట్టి మనం శుభ్రంగా ఉండాలి అంటే, పరిశుభ్రంగా ఉండాలంటే, పరిశుద్ధంగా ఉండాలంటే వాక్యము మనం ధ్యానించాలి, వాక్యము మనం చదవాలి. అన్నం తింటున్నాం, ఆకలి తీరుతుంది. ఎందుకు తీరుతుందో తెలుసా? అన్నం తింటున్నాం, ఆరోగ్యం వస్తుంది. ఎలా వస్తుందో తెలుసా? తెలియదు. కానీ ఒకటి తెలుసు. ఏమిటి? అన్నం తింటే ఆకలి తీరుతుంది, నీళ్లు తాగితే దాహం తీరుతుంది. నీళ్లు తాగితే దాహం ఎలా తీరుతుంది? తెలియదు. కానీ దాహం అయితే తీరుతుంది. అన్నం తింటే ఆకలి తీరుతుంది. ఎలా తీరుతుందో తెలియదు. కానీ అన్నం తింటే ఆకలి తీరుతుంది. వాక్యము చదివితే, వాక్యమును ధ్యానిస్తే నీ హృదయము పరిశుద్ధపరచబడుతుంది. ఎలా? నాకైతే తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ వాక్యాన్ని క్రమంగా నువ్వు చదివినట్లయితే, నువ్వు చదువుతున్న వాక్యము, నువ్వు ధ్యానిస్తున్న వాక్యము నీ హృదయంలో పరిశుద్ధతను తీసుకొస్తుంది. నీ హృదయాన్ని పరిశుద్ధపరిచే శక్తి ఈ దేవుని వాక్యానికి ఉంది. కాబట్టి ప్రతిరోజు ఈ వాక్యాన్ని చదవాలి. మీకు సులభంగా చెప్తాను. స్నానం చేసిన తర్వాత మంచి పని చేయండి. ఏమిటి? వెంటనే బైబిల్ తీసుకోండి, ఒక 4 అధ్యాయాలు చదవండి. మోకరించి ఒక 30 నిమిషాల నుంచి ఒక 60 నిమిషాలు ప్రార్థన చేయండి. ఎందుకని? స్నానం చేసిన తర్వాత ఎంతో కొంత మనం ఫ్రెష్గా ఉంటాం. అలా ఫ్రెష్గా ఉన్నప్పుడే మోకరించి బైబిల్ చదివి, మోకరించి ప్రార్థన చేయటం అలవాటు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నం చేయండి. ప్రియ సహోదరి సహోదరులు, దేవునికి ఉన్న ఆశ ఏమిటంటే మనం రక్షించబడాలి. రక్షించబడాలి అంటే మన పాపములు క్షమించబడాలి. మన పాపములు క్షమించబడాలి అంటే మనము క్షమాపణ కోరాలి. ఇదే ప్రశ్న ఇందాక వేశాను. మీలో ఎంతమంది పశ్చాత్తాపడ్డారు, మీలో ఎంతమంది క్షమాపణ కోరారు అని ప్రశ్నించాను. అందరూ చేయి చూపించారు. మరి మీరు క్షమించబడ్డారా, క్షమించబడలేదా? ఇది నా ప్రశ్న. దేవుడు ఎవరిని క్షమిస్తాడు? క్షమాపణ కోరిన అందరినీ క్షమించేస్తాడా? లేకపోతే క్షమాపణ కోరి దేని విషయంలో క్షమాపణ కోరారో దాని జోలికి వెళ్లకుండా ఉంటే క్షమిస్తాడా? చూద్దాం. రండి, యోనా గ్రంథము 3వ అధ్యాయము చదువుతున్నాను, 4వ వచనము. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు, ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనిపట్ట కట్టుకొని, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనిపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును తన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదో. 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారము మానివేయవలెను. మనుషులేమి పశువులేమి గోనెపట్ట కట్టుకొనవలెను, దేవుణ్ణి మనఃపూర్వకముగా వేడుకొనవలెను అని దూతల చేత ప్రకటింపచేసెను. 10వ వచనము. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, వింటున్నారా, పశ్చాత్తాపము అంటే చేసిన పాపాన్ని ఒప్పుకొని మరలా కంటిన్యూ చేయడం కాదో. మనలో చాలామంది ఈ పశ్చాత్తాపంలో ఉన్నారు.
ఏ పశ్చాత్తాపం? ప్రభువా, నేను చేసింది తప్పు, చేసింది తప్పయ్యా, చేసింది తప్పయ్యా, చేసింది తప్పయ్యా. మళ్ళీ నెక్స్ట్ డే అదే చేస్తారు. అది పశ్చాత్తాపం కాదు. నన్నోరు సరైంది కాదయ్యా, నన్నోరు సరైంది కాదయ్యా, నన్నోరు సరైంది కాదయ్యా, నన్ను క్షమించయ్యా, క్షమించయ్యా అని చెప్పి అంటారు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నోరు పడేసుకుంటారు. నా కళ్ళు సరైనవి కావు, నా కళ్ళు సరైనవి కాదు, ప్రభువా నా కళ్ళను పవిత్రపరచు, ప్రార్థన చేస్తారు. మళ్ళీ బూతు సినిమాలు చూస్తారు, మళ్ళీ అబద్ధాలు చెప్తారు, మళ్ళీ పాపిష్టి పనులు చేయడానికి తెగిస్తారు. అది పశ్చాత్తాపం కాదు. దేవుడు నిన్ను క్షమించాలి అంటే నీళ్ళు అసలు సిసలైన పశ్చాత్తాపాన్ని చూడాలి. ఏది అసలైన పశ్చాత్తాపం? ఏది ఒక వ్యక్తికి రక్షణను తీసుకొచ్చే పశ్చాత్తాపం? ఏదో తెలుసా? ఇది ఏది? ఈ నినివే వారు, పదవచనము, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. అది పశ్చాత్తాపం. నువ్వు ఏ పాపము నిమిత్తం ప్రభువా నన్ను క్షమించు అంటున్నావో ఆ పాపాన్ని మానేయాలి. ఏ తప్పు అయితే చేస్తూ దేవుని దగ్గరకు వచ్చి నేను చేసింది తప్పు అని చెప్తున్నావో ఆ తప్పు చేయడం మానేసేయాలి. దావీదు వచ్చి దేవుని దగ్గర ఏడ్చాడు, కన్నీళ్లు కార్చాడు, ప్రలాపించాడు, అయ్యా వ్యభిచారం చేశాను, పరాయి పురుషుని భార్యను నేను కూడాను, పాపిష్టి పని చేశాను, ఏడ్చాడు. బైబిల్లో ఒక చక్కని మాట, ఆ ఊరియా భార్య విషయంలో తప్ప మరి ఏ పాపము దావీదు చేయలేదు. ఎప్పుడూ కూడా మరొక పరాయి స్త్రీ జోలికి వెళ్ళలేదు. పశ్చాత్తాపడ్డాడు, ఆ రోజే మానేశాడు. ఇంకెప్పుడు నేను పరాయి స్త్రీ జోలికి వెళ్ళను, ఇంకెప్పుడు నేను వ్యభిచారము చేయను, ఇంకెప్పుడు వ్యభిచారం చేయలేను. అది పశ్చాత్తాపం అంటే. పశ్చాత్తాపం అంటే ఈరోజు ప్రభువా నన్ను క్షమించు అని చెప్పడం, మరలా మరుసటి రోజు చేయడము. అది పశ్చాత్తాపం కాదు. నువ్వు పాపం చేస్తూ క్షమాపణ కోరుతూ, క్షమాపణ కోరుతూ పాపం చేస్తూ దేవుడు క్షమిస్తాడు అనే భ్రమలో మాత్రం జీవించొద్దు. దేవునికి ఉన్న ఆశ ఏంటో తెలుసు, దేవుని చిత్తం ఏమిటో తెలుసా? మనం రక్షించబడాలి. మనం రక్షించబడాలి అంటే మన పాపము నిమిత్తం పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడము అంటే చేస్తూ వస్తూ ఉన్న పాపములను మానటము, కొనసాగించటము కానీ కాదు. నినివే పట్టణస్తులు క్షమించబడ్డారు. కాబట్టి ఏమైంది తెలుసా? ఎందుకు క్షమించబడ్డారు? వారు చేయుచు వచ్చిన చెడుతనమును వారు మానగా. దేవుడు ఏం చేశాడు చూద్దాం రండి. 10వ వచనం చదువుతున్నాను. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, చెడు నడతను మానుకొనగా, వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదును అని తాను అనుకొనిన కీడు ఏమిట? చేయ మానెను. తాను శిక్షించాలనుకున్నాడు, శిక్షించటం మానేశాడు. వాళ్ళు రక్షించబడ్డారు. ఎలా రక్షించబడ్డారు? వారు పశ్చాత్తాపడ్డారు. ఆ పశ్చాత్తాపం ఎలాంటిదో తెలుసా? అప్పటి వరకు వారు చేస్తూ ఉన్న పాపిష్టి పనులు చేయడం మానేశారు. వారు చేస్తూ వస్తున్న పాపిష్టి పనులు చేయడం మానేశారు. కాబట్టి దేవుడు చేస్తాను అని చెప్పి అనుకున్న కీడు చేయడం మానేశాడు. నువ్వు పాపము చేయడం కొనసాగిస్తే దేవుడు శిక్షించడం కూడా కొనసాగిస్తాడు. నువ్వు పాపము చేయడం మానేస్తే దేవుడు నీకు విధించిన శిక్షను అమలుపరచడం కూడా మానేస్తాడు. దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? నువ్వు రక్షించబడాలి. అది చిత్తం, దేవుని చిత్తం. రక్షించబడాలంటే నీ పాపముల నిమిత్తం పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడము అంటే నువ్వు చేస్తూ వస్తున్న పాపములను మానేయటం. అది అసలైన పశ్చాత్తాపం. సారీ ప్రభువా అని చెప్తూ మళ్ళీ పాపం మీద సారీ చేయడం ఆ దేవుని చిత్తము కాదు. 3, మొదటిగా దేవుని చిత్తం అంటే ఏమిటి? హలో, పరిశుద్ధులుగా జీవించటం దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఏమిటి? రక్షించబడ్డం దేవుని చిత్తం. 3, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
ఆరో వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:6. మరొకటి, దేవుని చిత్తం అంటే ఏమిటి చూద్దాం రండి. మనుష్యులను సంతోష పెట్టు వారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే దేవుడు చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు. ఏమిటి దేవుని యొక్క చిత్తము? ఏమిటి మనం మనస్ఫూర్తిగా జరిగించాల్సింది? మీరు ఏమి చేసినా సరే మనుషులు చూస్తున్నారు కాబట్టి చేయకండి. మనలో చాలామంది ఏది చేసినా మనుషులు చూస్తున్నారు కాబట్టే చేస్తాం. నిజమా కాదా? ఒకసారి ఆలోచించండి. మీరు ఆఫీస్కి వెళ్తున్నారా? వెళ్తున్నాం. మీ ఆఫీస్లో మీ బాసు మీరు ఎప్పుడు వస్తున్నారో అని గమనించడం మొదలు పెట్టారనుకుని ఆలస్యంగా వెళ్తారా? ఆలస్యంగా వెళ్ళరు. ఎందుకని? ఆయన చూస్తున్నాడు కాబట్టి. మీరు పక్క సీట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఓ మాట్లాడుకుంటున్నారనుకోండి, మీ బాసు కిటికీలోంచో అద్దంలోంచి చూస్తున్నాడు అనుకోండి, మీరు మాట్లాడతారా? మాట్లాడరు. గబగబా వెళ్ళి కుదురుగా మీ సీట్లో మీరు కూర్చుంటారు. ఎందుకు అంత కుదురుగా కూర్చున్నారు మీ సీట్లో? ఆయన చూస్తున్నాడు కాబట్టి. లేకపోతే పక్కోడితో ఓ మాట్లాడుతూనే ఉంటాం. ఫోన్లో ఓ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. సడన్గా మీ బాస్ వస్తున్నాడు అనుకోండి, వెంటనే ఫోన్ పక్కన పెట్టేసి టైపింగ్ మొదలు పెట్టేస్తాం. ఎందుకు అంత శ్రద్ధగా పనిచేస్తున్నావు? నిజంగా నీ పని మీద శ్రద్ధ ఉండే కానే కాదు. ఎందుకని? మీ బాస్ వచ్చాడు కాబట్టి. అంటే సాధారణంగా మనిషిగా మనం చేసే పని ఏమిటంటే మనుషులు చూస్తున్నారు కాబట్టే మనం కష్టపడి పనిచేస్తాం. ఆ సమయంలో ఎంతో మంచివారిగా కనిపిస్తాం. ఆ సమయంలో బుద్ధిమంతులుగా కనిపిస్తాం. ఆ సమయంలో ఆత్మీయులుగా కనిపిస్తాం. ఆ సమయంలో ప్రార్థనా పరులుగా కనిపిస్తాం. ఆ సమయం ఎవరైనా మనల్ని చూస్తున్నారు అని మనం చూస్తే ఎంత ఆత్మీయులుగా మారిపోతామో, అది వేషధారణ. దేవుడు కోరుకుంటుంది అలాంటి భక్తి కాదు. మనుషులు చూస్తున్నారు కాబట్టి కాదు, దేవుడు చూస్తున్నాడు అనే సత్యము గ్రహించి జీవించటమే దేవుని చిత్తం. దయచేసి గమనించండి, ఆ పొతీఫర్ ఇంటిలో యోసేపు పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, పొతీఫర్ ఇంటిలో యోసేపు పనిచేస్తూ ఉన్నప్పుడు, తర్వాత 11వ వచనము, అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. ఆ ఇంట్లో ఎవరు లేరంట? ఉన్నదల్లా పొతీఫర్ భార్య. పొతీఫర్ సేనాధిపతి, అంటే ఖచ్చితంగా తను ఎంతో కాలంగా పనిచేసి నమ్మకంగా సైనికునిగా పనిచేస్తే శతాధిపతి అయి ఉంటాడు. శతాధిపతిగా కొన్ని సంవత్సరాలు పనిచేస్తే సేనాధిపతి అయి ఉంటాడు. సేనాధిపతి కావాలి అంటే ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలు లేక సుదీర్ఘకాలం తన ఉద్యోగంలో నమ్మకత్వాన్ని కనపరుచుకుంటే ప్రమోషన్ వచ్చి సేనాధిపతి అయి ఉండొచ్చు. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా సేనాధిపతి అయినటువంటి పొతీఫర్ వయస్సు 40-50 సంవత్సరాల మధ్య ఉండుండొచ్చు. 40-50 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నటువంటి వ్యక్తికి భార్య ఒకవేళ ఉన్నట్లయితే భార్య వయసు ఎంతో కొంత 35-40 సంవత్సరాల మధ్యలో ఉండుండొచ్చు. 35-40 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరి మీద కన్నేసిందో తెలుసా? ఓ టీనేజ్ బాయ్ మీద కన్నేసింది. 17 సంవత్సరాల వయసులోనే యోసేపు అమ్మివేయబడ్డాడు. ఇప్పుడు యోసేపు పొతీఫర్ ఇంట్లో పనివాడిగా చేరాడు. ఆ ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇంటిపైన విచారణకర్తగా తయారయ్యాడు. ఇప్పుడు నా ఉద్దేశ ప్రకారం యోసేపు యొక్క వయసు బహుశా 18 సంవత్సరాలు లేక 19 సంవత్సరాలు. 18-19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యవనస్తుని మీద పెళ్ళయి భర్త ఉండి ఆ భర్త ఒక హై పొజిషన్లో ఉంటే తనకంటే వయసులో పెద్దదైనటువంటి ఆ స్త్రీ ఎవరి మీద కన్నేసిందో తెలుసా? తనకంటే వయసులో చాలా చిన్నవాడి మీద కన్నేసింది. దయచేసి గమనించండి, కామముతో నిండిపోయినటువంటి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు,
ఈ కామముతో నిండిపోయినటువంటి పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఆ వ్యక్తికి వయస్సుతో సంబంధము ఉండదు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నీకంటే వయసులో చాలా చిన్నవాడి మీద నువ్వు కన్నేశావు, నీకంటే వయసులో చాలా పెద్దదాని మీద కన్నేశావు, పెద్దవాడి మీద కన్ను వేశావు. ఈ కామముతో నిండిపోయిన వారిని గమనించండి, వయసుతో సంబంధం లేదు, వరసతో కూడా సంబంధం ఉండదు. ఉన్నారా ఈరోజు మన మధ్య ఎవరైనా? జాగ్రత్త, అది క్షేమం కాదు. కొన్నిసార్లు ప్రార్థన ప్రార్థన సహాయం కోరుతున్న దగ్గరికి వస్తారు కదా, అలా వచ్చినప్పుడు ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా అడుగుతాను, ఏమనంటే వచ్చి నిలబడినటువంటి స్త్రీ పురుషుడు ఉన్నారనుకోండి, వాళ్ళని ఖచ్చితంగా అడుగుతాను, చెప్పండి మీరు ఎవరు, ఏమవుతారు మీరు, అదేంటండి మీ ఇద్దరు భార్య భర్తలు అండి అని అంటారు. ఎందుకు ఖచ్చితంగా అడుగుతానని చెప్తాను వినండి. ఒకరోజు ఒక తల్లి ఒక కొడుకు వచ్చారు. తల్లి కొడుకు వస్తే ప్రార్థన చేయమంటే ఏదో చెప్పుకొచ్చారు కష్టాలు. ప్రార్థన చేస్తూ, ప్రభు ఈ తల్లిని ఈ కుమారుణ్ణి కనికరించు, దర్శించు, వారికున్న సమస్యను తీర్చు అని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు ఆ తల్లి అంటుంది, బ్రదర్ నేను తల్లిని కాదు బ్రదర్ అంది. మరి ఎవరమ్మా? నేను ఆయన పెళ్ళాన్ని అంది. నాకు ఇంకేం మాట్లాడతాం చెప్పండి. కళ్ళతో చూస్తే అర్థమైపోతుందండి ఈ వయసు చాలా పెద్దదని, అతని వయసు చాలా చిన్నదని. కానీ ఏమంటుందంటే, నన్న భార్య అండి అంటున్నాడు. అసలు నా కళ్ళు మాత్రం నమ్మట్లా. ఆ మధ్య ఒక సమస్య వచ్చింది నా దగ్గరికి. తండ్రి వచ్చి అంటున్నాడు, అయ్యా మా అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడట, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. కాకపోతే ఆ అమ్మాయికి కొంచెం వయసు ఎక్కువ, పెళ్లి చేయడం ఓకేనా? నా దగ్గరికి వచ్చారు. నేను అడిగాను, వయసు ఎక్కువ అని చెప్పి అంటున్నారు. ఇంతకీ ఎంత డిఫరెన్స్ అని అంటే, ఆ అమ్మాయి 10th క్లాస్ ఎగ్జామ్ రాసినప్పుడు మా అబ్బాయి పుట్టను కూడా పుట్టలేదు. మీరు నవ్వారు కానీ వాళ్ళ తండ్రి పరిస్థితి చూడండి పాపం. ఏమిటి మళ్ళీ చెప్పండి? ఆమె 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మా అబ్బాయి పుట్టని కూడా పుట్లా. అండ్ అర్థం ఏమిటంటే, ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి వయసు సుమారు 15-20 సంవత్సరాలు డిఫరెన్స్ అండి. ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించాడంట, ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ప్రేమించిందంట. ఎంత డిఫరెన్స్ చెప్పండి? 15 సంవత్సరాలు చిన్నవాడిని 35-40 సంవత్సరాల వయసు ఉన్నవాడు ప్రేమించటం ఏమిటండి? ఏమిటో ఉన్నారా మన మధ్య ఎవరైనా? కామముతో నిండిపోయిన కళ్ళు కలిగిన వాళ్ళు వయసుతో సంబంధం లేదు, వరసతో సంబంధం లేదు. సేనాధిపతి భార్య తన ఇంట్లో పనిచేస్తున్న పని మనిషిగా పనివాడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద కన్ను వేయటం ఏంటండి? కన్ను వేయటం ఏంటండి? దారుణం అది. ఈరోజు చాలామంది కామంతో నిండిపోయి భార్య ఉన్నప్పటికీ పని మనిషి మీద కన్ను వేస్తున్నారు, భర్త ఉన్నప్పటికీ పని మనుషుల మీద కన్ను వేస్తున్నారు. ఉన్నారా? జాగ్రత్త. ఆ నీలో ఉన్నటువంటి ఆ కామ వికార చేష్టలు నిన్ను నాశనం చేస్తాయి. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏమిటయ్యా అంటే, ఆ రోజు ఆ ఫొతిఫర్ భార్య అన్న మాట ఏంటో చెప్తాను రండి. 11వ వచనము. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు ఆ ఇంటి మనుషులలో ఎవ్వరూ అక్కడ లేరు. అప్పుడు ఆమె, ఎప్పుడు ఆమె? ఇంటిలో ఎవరూ లేనప్పుడు. ఇదే కావాలి పాపిష్టోళ్ళకి, ఎవ్వరూ లేని స్థలం కావాలి, ఎవ్వరూ లేని సమయం కావాలి. ఆ సమయం కోసం, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఉన్నారా ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళు? అలాంటి పాపిష్టి వాళ్ళు, సమయం కోసం ఎదురు చూస్తున్నవాళ్ళు, పాపం చేయడానికి అనుకూలమైన స్థలం కోసం ఎదురు చూసేవాళ్ళు. జాగ్రత్త, అది వ్యభిచారం, అది జారత్వం. దేవుడు అస్సలు ఇష్టపడడు. దేవుడు ఖచ్చితంగా అటువంటి వ్యక్తిని శిక్షిస్తాడు. మర్చిపోకండి. ఇప్పుడు జరిగింది ఏమిటి తెలుసా? ఇంటిలో ఎవరు లేరు, మొగుడు కూడా లేడో, నువ్వు నేను తప్ప. రా, నాతో పాపం చేయి అని అంటుంది. కారణం తెలుసా? ఎవ్వరు చోటల్లేదు. అది ఆ మూర్ఖురాలి యొక్క ఉద్దేశం. ఎవరు చోటల్లా?
కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు. ఉన్నారా ఈరోజు మన మధ్య మనుషులు ఎవరో చోటల్లా, కాబట్టి ఎలాగైనా జీవించవచ్చు. మా నాన్న మా అమ్మ ఇక్కడ లేరో, వాళ్ళు చోటల్లా, కాబట్టి ఎలాగైనా జీవించవచ్చు. నా భర్త ఇక్కడ లేడో, నా భార్య ఇక్కడ లేదు, కాబట్టి నేను ఏమైనా చేయొచ్చు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరితోనైనా తిరగచ్చు, ఏ పాపమైనా చేయొచ్చు. ఎందుకని చూసేవాళ్ళు లేరో, ఎందుకని చూస్తే జాగ్రత్తగా జీవిస్తావు నువ్వు. మనుషులు చూస్తున్నారనే భయం ఎక్కువ నీకు, మరి దేవుడు చూడలేదా? ఇప్పుడు చూద్దాం రండి. 12వ వచనము, అప్పుడు ఆమె అతని వస్త్రపు పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో నుండి విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయెను. 9వ వచనము, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము ఏమిటి కట్టుకుంటాను. దేవునికి విరోధముగా, నా దేవుడు చూస్తున్నాడు, నువ్వేమంటున్నావు ఎవ్వరు లేరంటున్నావు, కానీ నా తోడు, నాకు తోడుగా దేవుడు ఉన్నాడో. నువ్వు నీ భర్తను చూస్తున్నావు కానీ నేను నా దేవుణ్ణి చూస్తున్నా. నీ భర్త నీతో లేడో కానీ నా దేవుడు మాత్రం నాతో ఉన్నాడో. కాబట్టి నా దేవునికి వ్యతిరేకముగా నేను పాపము చేయను. నువ్వు నీ భర్తకు భయపడేదానివి, నేను నా దేవునికి భయపడేవాణ్ణి. నీ భర్త నీతో ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ నా దేవుడు ఎప్పుడు నాతోనే ఉంటాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడో అని భయం కలిగినటువంటి యోసేపేమో పాపానికి దూరంగా పారిపోయాడు. భర్త లేడు, భర్త ఉంటే జాగ్రత్తగా ఉంటా, భర్త చూస్తే జాగ్రత్తగా ఉంటా, భర్త గమనిస్తే జాగ్రత్తగా ఉంటా, గమనించకపోతే నా ఇష్టం. బైబుల్ సెలవిస్తుంది దేవుడు చూస్తున్నాడు అనే ధ్యాస కలిగి జీవించటమే దేవుని చిత్తం. మనుషులు ఎదుట కనిపించాలని కాదు నీ భక్తి, దేవుని ఎదుట కనిపించే విధంగా దేవుడు చూస్తున్నాడు అనేటటువంటి ఆలోచన కలిగి నువ్వు నేను జీవించాలి. అది దేవుని చిత్తం. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, నువ్వు ఏ తప్పు చేద్దామన్నా, ఏ పాపం చేద్దామన్నా, ఏ పాపిష్టి పని చేద్దామన్నా దేవుడు చూస్తున్నాడు అనే ధ్యాస కలిగి ఉంటే మనం చేయగలమా చెప్పండి? చేయలేము. ఎందుకని? దేవుడు చూస్తున్నాడు, అదే దేవుడు కోరుకుంటున్నాడు. నేను చూస్తున్నాను అనే ధ్యాస కలిగి, మీరు మనుషులు చూస్తున్నారు కాబట్టి కాదో, నేను చూస్తున్నాను అనే ధ్యాస కలిగి జీవించండి. అది దేవుని చిత్తం. మనుషులు చూస్తున్నారు అనే ధ్యాస కలిగినటువంటి ఫొతేఫర్ భార్య తన భర్త లేని సమయంలో లేడు కదా పాపం చేయడానికి తెగించింది, కానీ దేవుడు చూస్తున్నాడో అనే ధ్యాస కలిగిన యోసేపు పాపాన్ని జయించగలిగాడు, పరిశుద్ధంగా జీవించగలిగాడు, ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రిగా హెచ్చించబడగలిగాడు. ఈరోజు నువ్వు హెచ్చించబడాలని కోరుకుంటున్నావా? దీవించబడాలని కోరుకుంటున్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ధ్యాస కలిగి నువ్వు జీవించాలి. మొదటిగా రక్షించబడాలి, దేవుని చిత్తం. పరిశుద్ధంగా జీవించాలి, దేవుని చిత్తం. దేవుడు చూస్తున్నాడు అనే సత్యము గమనించాలి, గ్రహించాలి, దేవుని చిత్తం. అలాగే వాక్యము చేత ప్రతి దినము మనల్ని మనం శుద్ధి చేసుకోవడం, పరిశుభ్రపరచుకోవడం, కడుక్కోవటం దేవుని చిత్తం. తరువాత మొదటి దశలోనిక 5వ అధ్యాయము 16వ వచనము, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఏమిటి దేవుని చిత్తం? అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి జీవించటం దేవుని చిత్తం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన మేలులలో దేనిని జ్ఞాపకము ఉంచుకొనకుము. అవునన్న వారు గట్టిగా చప్పట్లు కొడతారా?
ఎందుకు చప్పట్లు కొట్టలేదు? రెండు కారణాలు. ఒకటి, నేను చెప్పేటటువంటి వాక్యం మీకు చక్కగా అర్థమవుతుంది. రెండు, నేను ఏం చెప్పినా మీకు వినపట్టలేదు. ప్రతి విషయమునందును కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. ఒక విషయం చెప్పమంటారా, అసల సిసలైన కృతజ్ఞత కలిగిన వాడు ఎవరో తెలుసా? తృప్తి కలిగి జీవించేవాడు. తృప్తి కలిగి జీవించేవాడు వాడు ఏది పొందుకున్నా చాలా హ్యాపీగా ఉంటాడు. తృప్తి లేని జాతిని చూసారా? తృప్తి లేని జాతి. దేవుడు ఏమిచ్చినా ఏడుపే. స్కూటర్ కావాలి, దేవుడు స్కూటర్ ఇచ్చాడు. పక్క వాళ్ళకేమో నీకంటే ఖరీదైన బైక్ ఇచ్చాడు. చిచ్చి, మీరు ఒక చిన్న కారు కొనుక్కున్నారు. చిన్న కారు కొనుక్కుని నేను కారు కొనుక్కున్నా అనేసరికి పక్క వాళ్ళు కొంచెం పెద్ద కారు కొనుక్కున్నారు. ఆ కారు నీ కారు చూసుకొని చిచ్చి పనికి మాలిన కారు, పనికి బుడ్డ కారు ఇది, ఆ చిన్న కారు ఇది చిచ్చి వాళ్ళకి చూడు ఎంత చక్కగా ఎంత పెద్ద కారో. ఈ మొఖాలకి తృప్తి ఉండదు. ఈ మొఖాలు దేవుణ్ణి స్తుతించడము సాధ్యం కాదు. మనలో చాలామంది ఎందుకు దేవుణ్ణి స్తుతించలేకపోతున్నారు తెలుసా? తృప్తి లేకుండా జీవిస్తున్నారు కాబట్టి మీరు స్తుతించలేకపోతున్నారు. దేవుడు చేసిన మేలులు గుర్తించలేకపోతున్నారు. ఒక వ్యక్తి సుత్తి శరణం తీసుకుని మేకు కొడతా ఉంటే సడన్గా వచ్చి చేమే పడిపోయింది ఆ సుత్తి. ఆ చేయి గట్టిగా పట్టుకుని గట్టిగా అరిచాడు. అరిచి చూశాడు, దేవునికి స్తోత్రం అన్నాడు. ఏం స్తోత్రం? చేతి మీద దెబ్బ తగిందండి, చేయి దెబ్బ తగి రక్తం గారుతుందండి. ఆ దెబ్బ తట్టుకోలే గట్టిగా పట్టుకున్నాడండి. నెమ్మదిగా ఆ చేయి తీశాడండి, రక్తం గారుతుందండి. ఏమన్నాడో తెలుసా? దేవునికి స్తోత్రం అన్నాడు. ఎందుకని? అమ్మయ్యా, వేలుంది చాలు నాకు, దెబ్బ తగిలితే తగిలింది, వేలు ఉంది. అదే మనకు దెబ్బ తగిలితే, దేవుడా పొద్దున్నే లేచి ఎవడ ముఖం చూశాను, అయ్యా వాచిపోయింది. ఇది గొడవ. ఆ బామ్మకి నోట్లో ఉన్న పళ్ళన్నీ ఊడిపోయినాయండి. రెండే రెండు పళ్ళు ఉన్నాయండి. ఇప్పుడు ఊహించుకోండి, రెండే రెండు పళ్ళు ఉన్నాయి, మిగిలన్నీ ఊడిపోయినాయి. ప్రభుకు స్తోత్రం చెప్తుంది, ప్రభువా రెండు పళ్ళు ఉన్నాయి, ప్రభువా స్తోత్రం నాయన. ఆ పక్కన మనవరాలుండి, మామా బామ్మ ఏంటి తల్లి, అన్నీ ఊడిపోయినాయి, రెండే రెండు పళ్ళు ఉన్నాయి, వాటిని బట్టి దేవునికి స్తోత్రం చెప్తావేంటి? పిచ్చిదానా, ఆ రెండు పళ్ళు ఈ మూల ఒకటి ఆ మూల ఒకటి ఉంటే ఉపయోగం ఏముందే? ఆ రెండు పళ్ళు ఒకటి కింద ఉంది, దానిపైన ఇంకోటి ఉంది, అందుకే దేవునికి స్తోత్రం చెప్తున్నా. ఏమిటట, ఒకటి కింద ఉందంట, దానిపైన ఇంకో పై, కనీసం అక్కడనే కొట్టుకుంటుంది నేను నోట్లో పెట్టుకొని అంటుంది, కనీసం ఆ రెండు పళ్ళు మధ్యన నేను నవ్వలగలుగుతున్నానే. అదే పన్ను ఇటుపక్కుంటే, అది అటుపక్కుంటే ఏముంది చెప్పు? తాను పోగొట్టుకున్న 30 పళ్ళు గురించి ఆలోచించట్లా, కలిగి ఉన్న 2 పళ్ళు పైన కింద ఉండి చాలే. కృతజ్ఞత కలిగి ఉన్న దాన్ని బట్టి మనం తృప్తిగా ఉంటే అన్ని విషయములలో మనం దేవుణ్ణి స్తుతిస్తాం. బైబుల్ సెలవిస్తుంది, అన్ని విషయములలో మీరు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట దేవుని చిత్తం. అడుగుతున్నాను, మోకాల మీద పడి మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించి ఎంతకాలమైంది? మనస్ఫూర్తిగా దేవునికి థ్యాంక్స్ చెప్పి ఎంతకాలమైంది? ఒకసారి ఆలోచించు, ప్రభువా థ్యాంక్స్ అయ్యా అని చెప్పి. అది ఏ విషయం నాకు తెలియదు. మోకాల మీద పడి థ్యాంక్స్ అయ్యా చెప్పి ఎంతకాలమైంది? ఒకసారి ఆలోచించు. దేవుని చిత్తం ఏమిటి? దేవుని చిత్తం మనస్ఫూర్తిగా
దేవునికి థ్యాంక్స్ చెప్పడం దేవుని చిత్తం. ప్రియ సహోదరి సహోదరులు, ఇక నుంచి ప్రతి విషయంలో దేవుడు నీకు ఇచ్చిన ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి జీవించు. ఇంట్లో నాలుగు గిన్నెలే ఉన్నాయా, వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించు. ఇంట్లో కుర్చీలు ఏమి లేవు, చాపే ఉందా, దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు. కనీసం చాప కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, రోడ్డు మీద పడుకుంటున్నారు వాళ్ళు. ఒకే మంచం ఉందా, దేవుణ్ణి స్తుతించు. ఆ ఒక్క మంచం కూడా లేక చాపే పడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకే గది ఇల్లుందా, దేవుణ్ణి స్తుతించు. కనీసం గది లేక పాపం రోడ్డు మీద కానీ ప్లాట్ఫామ్ మీద కానీ పడుకుంటున్న వాళ్ళు, బస్టాండ్లో పడుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. భార్యకు భర్తకు ఇద్దరిలో ఒకరికే ఉద్యోగం ఉందా, దేవుణ్ణి స్తుతించు. ఇద్దరికి ఉద్యోగం లేక బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకే కొడుకు లేక ఒకే కూతుర, అయితే దేవుణ్ణి స్తుతించు. కనీసం ఒక బిడ్డ కూడా లేకపోతే ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు దేవుడు నీకు ఏమైతే ఇచ్చాడో దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి జీవిస్తే నీకేది అవసరమో దాన్ని దేవుడు సమృద్ధిగా నీకు అనుగ్రహిస్తాడనే విషయము మర్చిపోవద్దు. దేవుని చిత్తం అంటే ఏమిటి? కలిగి ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించటం, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి దేవుణ్ణి స్తుతించటం, కృతజ్ఞతా స్తుతులు చెల్లించటం. దేవుని చిత్తం అంటే ఏమిటి? మనుషులు చూస్తున్నారని కాదు, మనుషులకు భయపడి కాదు నువ్వు జీవించాల్సింది, దేవుడు గమనిస్తున్నాడు అనే సత్యము ఎరిగి ఇష్టపూర్వకముగా దేవుణ్ణి సేవించటం. దేవుని చిత్తం అంటే ఏమిటి? నువ్వు రక్షించబడ్డం దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఏమిటి? నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ జారత్వానికి పాపానికి దూరముగా వెళ్ళిపోవడం దేవుని చిత్తం. చివరిగా పేతురు రాసిన 2వ పత్రిక 15:16 ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. ఏమిటి దేవుని చిత్తం అంటే? మీరు యుక్తంగా ప్రవర్తించండి, ఆత్మీయంగా జీవించండి, పరిశుద్ధంగా జీవించండి. మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న, తప్పుగా మాట్లాడుతున్న, మిమ్మల్ని నిందిస్తున్న వారి నోరు మూయబడులాగునా మీరు యుక్తమైన ప్రవర్తన కలిగి ఉండండి. మన ఆత్మీయ జీవితం, ఎస్, మరొక విషయం కూడా ఉంది, అది కూడా మీకు చెప్పి నేను ముగించేస్తాను. యథార్థంగా జీవిస్తూ, నీతిగా జీవిస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ కూడా నువ్వు శ్రమల గుండా, కష్టాల గుండా, నిందల గుండా, అపనిందల గుండా, విమర్శల గుండా వెళ్ళే ఛాన్స్ ఉంది. దేవుడు కోరుతున్నది ఏమిటంటే, సహోదరి సహోదరులు, మనం యుక్తమైన ప్రవర్తన కలిగి మన ప్రవర్తన దేవునికి మహిమకరంగా ఉండాలి, మన చుట్టూ ఉన్నవారికి మాదిరికరంగా ఉండాలి. నువ్వు ఎక్కడ నివసిస్తుంటే అక్కడ నీ ప్రవర్తన మాదిరిగా ఉండాలి, ఎగ్జాంపుల్గా ఉండాలి. అసలైన క్రైస్తవుడు అంటే ఇతను అన్నట్టుగా ఉండాలి. ఒక భర్తగా కావచ్చు, భార్యగా కావచ్చు, కొడుకుగా కావచ్చు, కూతురుగా కావచ్చు, తండ్రిగా, తల్లిగా, యు మస్ట్ బి ఏ మోడల్. నీ ప్రవర్తన దేవునికి మహిమకరంగా ఉండాలి. అదే సమయంలో నిన్ను నిందించే వారి యొక్క నోరు మూసేదిగా ఉండాలి. మరొక రిఫరెన్స్ చూపిస్తాను, రండి. అదే పేతురు గ్రంథము 3:18 17వ చివరి భాగము 18వ వచనం చదువుతాను. దేవుని చిత్తం అలాగునున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. మనలో చాలామంది శ్రమ పొందుతున్నారు, మనలో చాలామంది నిందలు పొందుతున్నారు, అవమానం పొందుతున్నారు, నిందించబడుతున్నారు, అవమానపరచబడుతున్నారు, వేధించబడుతున్నారు, విసిగించబడుతున్నారు, మరి కొంతమంది విమర్శించబడుతున్నారు. కానీ దయచేసి గమనించండి, బైబిల్ సెలవిస్తుంది, మీరు తప్పు చేసి విమర్శించబడడం కంటే, తప్పు చేసి నిందించబడడం కంటే మేలు చేసి నిందించబడము దేవుని చిత్తం. మా ఆయన దుర్మార్గుడు అండి, మా ఆయన బహు కఠినాత్ముడు అండి, మా ఆయన అస్తమాను నన్ను కొడతానే ఉంటాడండి, చేతులు పడిపోవునుగాక, అవునా అండి? దుర్మార్గుడు, దుష్టుడు, దుర్మార్గుడు, దుష్టుడు. సరే, ఎందుకంత దుర్మార్గుడు, ఎందుకంత దుష్టుడు, ఎందుకు అస్తమాను కొడతాడు, ఎందుకు కొడుతున్నావయ్యా నువ్వు?
పొద్దున్నే లేవదండి, వంట చేయదండి, మొహం కూడా గడగదండి. ఏం చేయమంటారు చెప్పండి. లేపి చూశానండి, పిలిచి చూశానండి, పిలిచినా పలకదండి, తట్టినా లేవదండి, ఇంకేం చేస్తాను చెప్పను, గట్టిగా దెబ్బేశానండి. అప్పుడు లేచి, నన్నెందుకు కొడుతున్నావు దుర్మార్గుడా, నన్నెందుకు కొడుతున్నావు, నీ చేతులు పడిపోను. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు ఆమె శ్రమ పడుతుందా లేదా, గాయపరచబడుతుందా లేదా, కొట్టబడుతుందా లేదా. కొట్టబడుతుంది, గాయపరచబడుతుంది, శ్రమపరచబడుతుంది. దేనివల్ల? తన బాధ్యత నిర్వర్తించకపోవడం వల్ల. అలా గాయపరచబడ్డం, అలా శ్రమపరచబడ్డం చేతులారా కొని తెచ్చుకుంటుంది. నువ్వు కష్టపడతావు, ఇంటి పాటును ఉంటావు, ఇంటి పని వంట పని చేసుకుంటావు, బిడ్డలను చక్కగా పెంచుకుంటావు, ఏ లోటు లేకుండా చూసుకుంటావు, ఇల్లంతా చక్కబెట్టుకుంటావు. ఈ లోపల నీ భర్త వస్తాడు, నేను అర్థం చేసుకోకుండా నేను నాలుగు మాటలు అంటాడు, గాయపరిచే విధంగా మాట్లాడతాడు, అర్థం చేసుకోకుండా మాట్లాడతాడు. నీ హృదయం చాలా వేదన చెందుతూ ఉంటుంది, మనసు చువుక్కుమంటూ ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట దేవుని చిత్తం. మీలో ఈరోజు ఎవరైనా ఉన్నారా? నేను మేలే చేస్తున్నా, నేను మంచి చేస్తున్నా, అయినా నేను శ్రమ గుండా వెళుతున్నాను. అయితే విను సహోదరి, సహోదరా, అది దేవుని చిత్తం. అనగా నువ్వు కీడు చేసి, తప్పు చేసి, పాపం చేసి శ్రమల గుండా వెళ్ళడం దేవుని చిత్తం కాదు. కీడు చేయకపోయినా, తప్పు చేయకపోయినా, పాపం చేయకపోయినా, నేరం చేయకపోయినా శ్రమల గుండా వెళ్ళడం, ఇరుకు ఇబ్బందుల గుండా వెళ్ళడం, నిందించబడ్డం, ఈ విధంగా దేవుని బిడ్డగా నువ్వు ఈ మార్గం గుండా వెళుతున్నప్పుడు దయచేసి గమనించు, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనము, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నా నిమిత్తము, నువ్వు దేవుడు నమ్ముకున్నావు కాబట్టి, నువ్వు ప్రార్థిస్తున్నావు కాబట్టి, యేసయ్యను ప్రకటిస్తున్నావు కాబట్టి, ఆయన ఆశించినట్టుగా సేవ చేస్తున్నావు కాబట్టి, జనులెల్లరూ నిన్ను నిందించి, తర్వాత బాధి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ఏంటట ధన్యులు. ఉన్నారా ఈరోజు మన మధ్య? నిర్నిమిత్తముగా నేను గాయపరచబడుతున్నాను, నిర్నిమిత్తముగా నేను నిందించబడుతున్నాను, నేనే తప్పు చేయలేదు, అయినా నన్ను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నాను, ఏ నేరము చేయలేదు, అయినా నా మీద వ్యతిరేకంగా లేస్తున్నాను, నా ఉద్యోగం నాకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాను, నా వ్యాపారంలో రావాల్సిన లాభం నాకు రాకుండా చేస్తున్నాను, నేను పడుతున్న ప్రయాసకు ప్రతిఫలం అనుభవించకుండా చేస్తున్నాను. ఈరోజు నువ్వు నీతిగా యథార్థంగా జీవిస్తున్నా, దేవుడు ఆశించినట్టుగా బ్రతుకుతున్నా, నిందించబడుతున్నావా, హింసించబడుతున్నావా, నీ గురించి చెడ్డ మాటలెల్లా, తప్పు మాటలెల్లా పలుకుతున్నారా? అయితే దేవుడు అంటే మీరు ధన్యులో. కాబట్టి నిందించబడ్డంలో కూడా ధన్యత ఉంది, హింసించబడ్డంలో కూడా ధన్యత ఉంది. అందుకే భక్తుని దావీదు అంటాడు, మేలాయను ప్రభు శ్రమ అనుభవించుట. ఎస్, శ్రమల్లో ఆశీర్వాదం ఉంది, శ్రమల్లో దీవెన ఉంది. నువ్వు ఏ తప్పు చేయకుండా శ్రమపరచబడ్డంలో ధన్యత ఉంది. అదే బైబిల్ సార్, సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరే. ఎస్, ప్రవక్తలను హింసించారు, దేవుని సేవకులను హింసించారు, దూషించారు, విమర్శించారు, బాధ పెట్టారు. గతంలో అలా చేశారు, ఇప్పుడు అలాగే చేస్తారు, రాబోయే కాలంలో కూడా అలాగే చేస్తారు. మిమ్మల్ని హింసించినప్పుడు, దూషించినప్పుడు, సంగమా
క్రైస్తవ సంఘమా, విను, నిర్నిమిత్తముగా నిన్ను మనుషులు ద్వేషిస్తున్నా, దూషిస్తున్నా, హింసిస్తున్నా. ఒక సత్యం మర్చిపోవద్దు, నువ్వు ధన్యుడవు. ఏం చేయమన్నాడు తెలుసా దేవుడు? సంతోషించు, ఆనందించు. ఏం ఆనందిస్తాను ప్రభు? నిర్నిమిత్తముగా నన్ను నిందిస్తూ ఉంటే, నిర్నిమిత్తముగా నా మీద రాళ్ళు వేస్తూ ఉంటే, నిర్నిమిత్తంగా నన్ను గాయపరుస్తూ ఉంటే, నిర్నిమిత్తంగా నాకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటే నేను ఎలా సంతోషిస్తాను? దేవుడు అంటున్నాడు సంతోషించు, సంతోషించు. సరే, సంతోషిస్తే నీ ఫలము పరలోకమందు అధికమవుతుంది. ఫ్రెండ్స్, ఈ భూమి మీద మనం అట్టే బ్రతకం, అంటే ఎక్కువ కాలం బ్రతకం, శాశ్వతం ఉండం. ఈ భూమి మనకు శాశ్వతమైంది కాదు, శాశ్వతమైంది పరలోకం, దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యంలో మనం ఐశ్వర్యవంతులం కావాలి అంటే ఈ భూమి మీద శ్రమల గుండా వెళ్ళాలి, నిందల గుండా వెళ్ళాలి. ఆ నిందల గుండా, శ్రమల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు సంతోషించు, ఎందుకని నీ ఫలము పరలోకమందు అధికమవుతుంది. అదే సమయంలో మర్చిపోకండి, నువ్వు తప్పు చేసి, నువ్వు నేరం చేసి, నువ్వు పాపము చేసి, నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవించి, ఫలితంగా నువ్వు కష్టాల గుండా, శ్రమల గుండా వెళ్ళడం దేవుని చిత్తం కాదు. నువ్వు దేవుని ఆశించినట్టుగా జీవిస్తూ, దేవుని యొక్క చిత్తము చేస్తూ, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ నువ్వు దేవుని బిడ్డగా ముందుకెళ్తున్నప్పుడు, నిందించబడుతున్నట్లయితే, యథార్థంగా జీవిస్తున్నప్పుడు, నీ ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు నిందించబడుతున్నట్లయితే, అది నీకు ఆశీర్వాదం, అది దేవుని చిత్తం. ఏమిటి దేవుని చిత్తం? మేలు చేసి నిందించబడ్డం దేవుని చిత్తం, కీడు చేసి నిందించబడ్డం కాదు, మేలు చేసి నిందించబడ్డం, అందులో దేవుని చిత్తం ఉంది. అంతేకాకుండా అన్ని విషయములలో దేవుణ్ణి స్తుతించటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం దేవుని చిత్తం. దేవుడు చూస్తున్నాడు అనే ధ్యాస కలిగి నువ్వు జీవించటం దేవుని చిత్తం. నువ్వు రక్షించబడ్డావు దేవుని చిత్తం, పరిశుద్ధముగా జీవించటం దేవుని చిత్తం. వాక్యమును ధ్యానిస్తూ ప్రతిరోజు వాక్యము చేత నిన్ను నీవు శుభ్రం చేసుకోవడం దేవుని చిత్తం. ఈ ప్రభువా, అపవిత్రతకు దూరంగా జీవించే జీవితం నాకు దయచేయి, పరిశుద్ధముగా జీవించే జీవితం నాకు దయచేయి, పాపమున నుండి పారిపోయే జీవితం నాకు దయచేయి. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? రక్షింపబడని వారు ఎవరైనా ఉన్నారా? ఇంకా పాపంలో జీవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా పాపానికి లోబడిపోతున్న వారు ఎవరైనా ఉన్నారా? పాపానికి లొంగిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? అయితే ఈరోజు ప్రభువును అడగండి, ప్రభువా, నేను పాపానికి లొంగిపోతున్నాను, పాపానికి వంగిపోతున్నాను, కనికరించాయా? మానేయాలనుకుంటున్నాను, మానలేకపోతున్నాను, వదిలేయాలనుకుంటున్నాను, వదలలేకపోతున్నాను, క్షమించాయా? పశ్చాత్తాపం అంటే అర్థం తెలుసా? పాపాన్ని ఒప్పుకోవడం, విడిచిపెట్టడం. విడిచిపెట్టకుండా నువ్వు కొనసాగిస్తూ, అది పశ్చాత్తాపం అంటే కుదరనే కుదరదు. ఈరోజు ప్రభువును అడుగు, ప్రభువా, ప్రభువా, నేను పరిశుద్ధంగా జీవించాలి కదా, అది నిశ్చిత్తం కదా, ఆ జీవితం నాకు దయచేయి. నా మాటల్లో పరిశుద్ధత ఉండాలి, నా సంపాదనలో పరిశుద్ధత ఉండాలి, నా నడకలో, నా పడకలో పరిశుద్ధత ఉండాలి, నా నోటిలో, నా కళ్ళల్లో పరిశుద్ధత ఉండాలి, నా ఒంటి నిండా పరిశుద్ధత ఉండాలి. దయచేయి ఆయన, పరిశుద్ధులుగా ఉండుట ఏ దేవుని చిత్తము? అడుగుదాం దేవుణ్ణి, ప్రభువా, నీ చిత్తము చేసే కృప నాకు దయచేయి ఆయన. రక్షించబడ్డం దేవుని చిత్తం. దేవుడు చూస్తున్నాడు అనే ధ్యాస కలిగి జీవించడం దేవుని చిత్తం. వాక్యము చేత ప్రతి దినము నిన్ను నీవు శుభ్రం చేసుకోవడం దేవుని చిత్తం. కృతజ్ఞత కలిగి అన్ని విషయాల్లో కలిగి ఉన్న దాంట్లో తృప్తి కలిగి, కృతజ్ఞత కలిగి ఉండడం దేవుని చిత్తం. తప్పు చేసి శ్రమను అనుభవించటం కంటే మేలు చేసి శ్రమను అనుభవించటం దేవుని చిత్తం. యుక్తమైన ప్రవర్తనతో
నీ చుట్టూ ఉన్నవారి నోరు మూయించటం దేవుని చిత్తం. జనులందరూ నిన్ను చూసి దేవుని నామమును బట్టి చెడ్డ మాటలల్లా పలికి నిన్ను హింసించినప్పుడు, ద్వేషించినప్పుడు దిగులు పడద్దు సహోదరి, దిగులు పడద్దు సహోదరా. నువ్వు ధన్యుడవో, పరలోకమందు నీ ఫలం అధికమవుతుంది. ఎప్పుడు? ద్వేషించబడినా దూషించబడినా నువ్వు సంతోషించినప్పుడు. అలాంటి సంతోషం కొరకు మనం ప్రభువును అడుగుదాం. అలాంటి ఆత్మీయత కొరకు మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ విలువైన దేవుని చిత్తాన్ని గ్రహించి జీవిద్దామా? అవును అన్నవారు ప్రార్థన లేఖిపిస్తారా? లెట్స్ ప్రే ఫ్రెండ్స్. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన లేఖిపించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ చిత్తం ఏమిటో మాకు తెలియచేశావు. పరిశుద్ధముగా జీవించటం నీ చిత్తం, రక్షించబడ్డం నీ చిత్తం, పరిశుద్ధముగా జీవించటం నీ చిత్తం. వాక్యము చేత ప్రతి దినము మమ్మల్ని మేము శుభ్రం చేసుకోవడం నీ చిత్తం. నువ్వు చూస్తున్నావు అనే ధ్యాస కలిగి నిన్ను సంతోషపరిచే జీవితం జీవించటం నీ చిత్తం. అన్ని విషయములలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం నీ చిత్తం. యుక్తమైన ప్రవర్తన కలిగి మమ్మను గాయపరిచే వారి నోరులు మూయించటం నీ చిత్తం. కీడు చేసి శ్రమలు అనుభవించటం కంటే మేలు చేసి శ్రమలు అనుభవించటం నీ చిత్తం. తెలుసుకున్న ఈ నీ చిత్తాన్ని ప్రభు క్రియల్లో పెట్టే కృప మాకు దయచేయమని, అయా నీ వాక్యమును ధ్యానిస్తూ, నీ వాక్యమును గ్రహిస్తూ, నీ వాక్యానుసారంగా జీవిస్తూ, నీ రూపులోనికి మేము మలచబడి నిన్ను మహిమపరిచే కృప దయచేయమని, మీ కృప కనికరము కటాక్షము నాయన మా అందరి చుట్టూ ఉంచమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రి ఏక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.